ప్రియమైన విద్యార్థులారా ఈరోజు మనము నవవసంతం మూడు తెలుగు వాచకం ఎనిమిదవ తరగతి ప్రథమ భాష రెండవ భాగము పన్నెండవ పాఠము మాట్లాడే నాగలి ఆల్రెడీ మనం మొదటి భాగాన్ని పరిశీలించాము రెండవ భాగాన్ని మనం చూస్తాము చూడండి ఎంత గుంపులో నుంచైనా కన్నన్ ఒసేపు గొంతు గుర్తుపెట్టేసేది మేఘ గర్జన విని పురివిప్పిన నెమలిలా అది ఆనందించేది పొలంలో ఒకసేపు నాగలి పట్టాలని కూడా దానికి పట్టుదలగా ఉండేది నాగలి ఇంకెవరు పట్టినా అది తన కొంటితనం చూపెట్టేది అది ఆపడానికి మళ్ళీ ఓసేపు జోక్యం చేసుకోవాల్సి వచ్చేది కన్నన్ వద్దు మన కుట్టెప్పే కదా నీకే నీకు తెలియదా ఏం అనేవాడు అట్లా వైసేపు శాంతి కుదుర్చేవాడు పొలాల్లో రైతులకు ఒక ఆలాపన ఉంటుంది అందులో పదాలు వాక్యాలు ఏమీ ఉండవు వసేపు కూడా ఓహో అని గొంతెత్తి అందంగా ఆలాపన చేసేవాడు ఒకటి రెండు నిమిషాలు పాటు ఆ మాధుర్యం అలా స్పష్టంగా తెలిసి ఉండేది ఈ సంగీతం ప్రేమ గీతాలలోనూ బృందగానాలలోనూ వినిపించే మధుర స్వరాలకు గ్రామీణ బాణిలా ఉండేది బహుశా దాన్ని పవిత్ర గీతంగానూ పశువుల మంత్రంగానూ వర్ణించటం సరిగా ఉంటుందేమో వసేఫ్ ఆ గీతం ఎత్తుకున్నాడంటే కన్నన్ అలసటను బాధను పనిని కూడా మర్చిపోయి సంగీతంలో మునిగిపోయేది మెడలోని గంటలు నేలలోకి దిగుతున్న గిట్టలు ఆ గీతానికి తాళం వేసేవి ఓ రోజు చిత్రమైన సంగతి జరిగింది తుండతిల్ కేలన్ కొడుకు పచన్ నాగలి కట్టాడు సన్నగా నొప్పి వచ్చే వసేఫ్ ఆ రోజు ఇంట్లోనే పడుకున్నాడు వసేఫ్ ఎద్దులు లేకుండా కేలన్ పొలం పని ఆ రోజు పూర్తి కాదు కనుక కన్నన్ను దాని జత ఎద్దును తీసుకుపోమని వసేఫ్ చెప్పాడు మిగతా ఎద్దులతో పాటు ఈ రెండు కూడా పొలంలో ప్రవేశించాయి ఆ మడి ఒకసారి దున్నడం అయిపోయిందని రెండో దుక్కి మొదలు పెట్టాక పచ్చన్కు పాట ఎత్తుకోవాలని పెంచింది కన్నన్ వెనక నుంచి పచ్చన్ ఆలాపనం ప్రారంభించాడు కానీ ప్రపంచంలో సంగీత రహితుడైన ఆ మనిషి ఎందుకు పాడుతున్నాడు పాడాలనిపించేది పాడాడు అంతే ఆ దారుణమైన సంగీతం మొదలు కాగానే కన్నన్కు అసంతృప్తి కలిగింది తల వేగంగా అటు ఇటు ఊపి తన నిరసన ప్రకటించింది వచ్చన్కు పచ్చన్కు ఇదేమి ఎక్కలేదు తను బాగా పాడుతున్నానే అనుకున్నాడు తన పాట ఎంత ఘోరంగా ఉన్నదో గాయకులు గుర్తించకపోవటం సంగీతంలో సహజమైనదే కాసేపటికి ఖన్నన్ తన అసంతృప్తిని స్పష్టంగా ప్రకటించింది అయినా పచన్ పాట ఆపలేదు పచన్ స్నేహితులకు ప్రపంచంలోను ఏ రాగమైనా ఒకటే కన్ననన్కు వాళ్ళ ఏమీ దొరకలేదు పచన్ సంగీతను అవమానించాడని కన్నన్ కుడి కాలి మీద బలంగా తన్నింది మూడు రోజుల పాటు ఆ సంగీతకారుడు ఇంట్లో ఉండి కాపటం పెట్టుకోవలసి వచ్చింది వసేపు దగ్గర ఖన్నన్ పన్నెండేళ్ల పాటు విశ్రాంతి లేకుండా పనిచేసింది ఈ మధ్య ఎన్నో వసంతాల్లో శిశిరాల్లో పంటలు ఇంటికొచ్చాయి చెట్లు దుబ్బులు ఎన్నో శీతాకాలాన్ని ఎంతో మంచును చూశాయి పాలితుల ముందు ప్రభువులు చూపిన అనేక సింహాసనాలు రాజదండాలు కూలిపోయాయి బ్రహ్మాండమైన మార్పులు జరిగిపోతున్నాయి మనిషిని మనిషి దోపిడీ చేయడానికి వీలుడేని కొత్త రకం పాలన లాంటి సంతోషకరమైన మాటలు వినపడ్డాయి కానీ వసేబ్ తనకెంతో ఇష్టమైన ఎద్దుల్ని అమ్మేయవలసి వచ్చింది అప్పటికే అతను బాతు లాంటి వరి పొలాన్ని తాకట్టు పెట్టేశాడు ఇష్టపూర్వకంగా ఏమి కాదు కానీ అంతకన్నా గత్యంతరం లేక అతనికి పెళ్ళిడు దాడుతున్న ఒక ముద్దుల కూతురు కూడా ఉంది పెళ్ళికొడుకు కుటుంబం పైసాకు ఠికానా లేనిదే ఆయన మూడు వేల రూపాయల కట్నం అడగడంతో వచ్చేపు అత్యంతరం లేకపోయింది పొలాన్ని పదిహేను వందల రూపాయలకు తాకట్టు పెట్టేశాడు కట్నానికి అది సరిపోయింది పెళ్లి ఖర్చులకు ఇంకా డబ్బు కావలసి వచ్చింది అందుకని ఎద్దులంటే ఎంతో ప్రేమ ఉన్నా వాటిని అమ్మయ్యక తప్పలేదు ఇరవై సంవత్సరాల పాటు అతను రాత్రింబావులు కష్టపడి పనిచేశాడు అతను అందరికీ తెలిసిన రైతు కానీ చివరకు ఫలితం ఏమిటి అతని తల నెరిసిపోయింది చూపు మందగిస్తుంది ఒళ్ళంతా ముడతలు పడింది కీళ్ళ నొప్పులు మొదలయ్యాయి పనితో అతని చేతులు ఎట్లా కాయలు అంటే కత్తి కూడా దిగేది కాదు ఏం చేస్తాడు మరి ఐదు వేల ఐదు వేలు ఏళ్ల కిందట సాధనలతో పనిచేస్తుండేవాడు నేలలో సారమంతా పోయింది వేయటానికి ఎరువు లేవు తన జీవిత సాధనము మోక్ష సాధనమైన భూమిని పరిరక్షించమని అతను వరుణ దేవుణ్ణి మేఘాలను పర్వతాలను వాయుదేవతను ప్రార్థించాడు ఏళ్ల కొద్దీ సాగిన ఆ ప్రార్థనల నిష్ఫల నిష్ఫలత్వం నుంచి ఇంకా తేరుకోలేదు కానీ దుకాణాలు పెరిగాయి దోపిడి పద్ధతులు పెరిగాయి అతను అవమానపడే విషయాలన్నీ పెరగటం మొదలయ్యింది కన్నన్ను అమ్మినప్పుడు వసేఫ్ అక్కడ లేడు క్రయపత్రం విషయంలో అతనికి ఒక రూపాయి రుసుము కావాల్సి పడింది కానీ ఎన్ని రూపాలైన ఆపలేని కన్నీళ్లతో అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ ఆవరణ వదిలిపోవాలంటే కన్నన్ను కష్టం కలిగించింది తల పైకెత్తి తన యజమాని తన ప్రాణానికి ప్రాణం అక్కడ ఉన్నాడే ఉన్న చుట్టూ చూసింది ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందనుకున్నట్టుగా ఒకటి రెండు సార్లు ఆగిపోయింది ఆ సమయానికి దక్షిణం వైపు పనస చెట్టు కింద నిలబడి వైసేఫ్ మౌనంగా కన్నీరు తుడుచుకుంటున్నాడు ప్రేమకు ఎప్పుడూ మాటలు ప్రదర్శన అవసరం లేదు ప్రేమ అంటే దుఃఖం తెలిసిన రెండు హృదయాల సాన్నిహిత్యమే అయితే వసేఫ్ కన్నల కన్నా ఒకరికొకరు దగ్గరైన వాళ్ళు మరెవరూ ఉండరు వాళ్ళు తమ కష్టాల్ని ఒకరికొకరు చెప్పుకోలేదు అందువల్ల ఆ రెండు హృదయాలు మరింత ఎక్కువ బాధను అనుభవించాయి దీక్షాదినాలు ముగిసిపోయి ఈస్టర్ పండుగ వచ్చింది ఎంత పేదవాళ్ళైనా సరే క్రైస్తవులకు అది ఒక ఆనంద ఉత్సాహాల దినం ఆ రోజున ప్రతి వంటగదిలో నుంచి గొమ్గుములాడుతూ మాంసంపు వాసనలు వస్తాయి మోకుళ్ళలో అప్పలు సూమని చప్పుడు చేస్తూ మత్తెక్కించే వాసనలు వెజ్జలుతూ ఉంటాయి వేడి మాంసపు కూర కొబ్బరి ముక్కలు అట్లు కొన్ని పశువులు కొన్ని పల్లెలు అక్కడ ఉంటాయి అక్కడ ఎటు చూసిన సంతోషమే ఈ అద్భుతమైన రోజును ఆనందం లేని ఇల్లు ఉండనే ఉండవు కానీ వసేఫ్ దేనికోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు దగ్గరలో ఎవరో పొలం దున్నుతున్నారు ఆ నాగలేవాడు మధుర స్వరం వసేఫ్ కనబడుతుంది ఆ బాటవేతంలోని రైతు హృదయాన్ని దహించి వేస్తుంది దొడ్లో సాలి గూళ్ళు నిండి ఎత్తుగా నిలబడి ఉన్న నాగలిని చూస్తే అతని హృదయం బాధతో నెట్టూర్పోస్తుంది మళ్ళీ తనకు జీవితంలో ఎప్పుడైనా కన్నంలాంటి ఓ జత ఎద్దులు ఓ నాలుగైదు ఎకరాలను మంచి భూమి వచ్చి ఈ నాగలిని ఉపయోగించుకోగలుగుతాడా అటువంటి రోజును చూసి అదృష్టం తనకుందా అని వసీఫ్ నిస్సహాయంగా ఆలోచించాడు ఎంతసేపు ఎంతసేపునట్లా కూర్చుంటావు జరిగింది ఏదో జరిగిపోయింది కొట్టాయం వెళ్ళవా ఏమిటి దాన్ని రేపు అత్తారింటికి పంపించవా ఏం ముభావంగా కూర్చున్న వసీఫ్ భార్య మరీ అమందరించింది కూతుర్ని మర్నాడే అత్తారింటికి పంపించాలి ఇంకా పెట్టాల్సిన బట్టలు పెట్టనే లేదు వసేపుకి ఇష్టం లేక కాదు కానీ చేతిలో డబ్బులు లేవు మరియా ఇరవై రూపాయలు సీటు కడుతుంది దుర్భరమైన రోజుల్లో కూడా కడుపు కట్టుకొని ప్రతి మెతుకు జాగ్రత్తగా చూసుకుంటుంది వాళ్ళు ఆ చీటి కడుతున్నారు వసేపు ఇంకా దుకాణానికి వెళదామని లేచి నిలబడ్డాడు నాన్న రవికల గుడ్డ కాస్త మందం ఉండేటట్లు చూడు అని చెప్పింది కత్తి కుట్టి భూమి శిస్తు కట్టలేదు కదా అది కూడా కట్టిరా అంది మరియా వసేఫ్ సంకలో గొడుగు పెట్టుకొని భుజం మీద ఓ తుండు వేసుకొని బొడ్లో ఓ పాను తోపుకొని బయలుదేరాడు ఈస్టర్ సందడి ఆనందోత్సాహాల కొట్టయంలో ఏమీ తక్కువ లేవు క్రైస్తవుల యొక్క దుకాణాలు ఒక్కటి కూడా తీసిలేవు కానీ బట్టల దుకాణాలు చాలానే ఉన్నాయి వసేఫ్ ఒకటి రెండు దుకాణాలలోకి వెళ్ళి రకరకాల బట్టల ధరలు నాణ్యత కనుక్కున్నాడు అబ్బో ఎంత ధర బట్టల ధర విపరీతంగా ఉన్నదని అతని యొక్క అభిప్రాయం ఏదేమైనా నేను ఇంకో రెండు మూడు దుకాణాల్లో కనుక్కోవాలి ఎక్కడ అణ తక్కువ దొరుకుతుందో ఎవరికి తెలుసు అనుకున్నాడు అట్లా దుకాణాలన్నీ తిరిగాడు అట్లా నడుస్తూ నడుస్తూ మున్సిపల్ భవనం ముందుకు చేరుకున్నాడు అక్కడ గోడ బయటనే చాలా ఎద్దుల్ని వరుసగా నిలబెట్టారు అవన్నీ ఎంత బక్క చిక్కి ఉన్నాయంటే వాటి పక్కటి ఎముకలు లెక్క పెట్టవచ్చు ఎముకల మీద కప్పిన చర్మం తప్ప మరి ఏమీ లేదు వాటిలో కొన్ని చివరి రోజుల్లోకి వచ్చిన ముసలి ఎద్దులు కొన్నిటికి తోకలు తెగిపోయాయి కొన్నిటికి ఏళ్ళు తరబడి బళ్ళు లాగిన గుర్తులు మెడలు కాయగాసి ఉన్నాయి కొన్నిటికి కొమ్ములు ఎదుగుదల ఆగిపోయి చాలా రోజునట్లు ఉన్నాయి కొన్ని మనిషి బోధదయలేనివని ప్రకటిస్తున్నాయి ఆ ఎద్దుల్లో అటువంటి సంగతులు ఎన్నో కనబడతాయి వాటన్నిటి మీద మున్సిపాలిటీ నల్లటి మృత్యుముద్ర వేసి ఉంది వాటిలో ఇంకా ఏమైనా మిగిలి ఉంటే ఈస్టర్ పర్వదినాన మాంసంగా మారిపోతుంది అట్లా ముద్ర వేయని పశువులను కోసి అమ్మే కటిక వాళ్ల మీద మున్సిపాలిటీ కఠిన చర్యలు తీసుకుంటుంది ప్రజల ఆరోగ్యాన్ని అన్నిటికన్నా మిన్నగా భావించే మున్సిపాలిటీ ఈ పరీక్షను ఎప్పుడూ సడలించలేదు ఒకసేపు అక్కడ నిలబడి కాసేపు తీరపార చూశాడు అతను దయాహృదయం కదిలింది అప్పటికే అక్కడ మొత్తం దాదాపు నలభై ఎద్దులున్నాయి ఇంకా ముద్ర వేయటానికి రైతులు పశువులు తీసుకొస్తూనే ఉన్నారు వసే వాటి వంక మరణశిక్ష పడిన మిత్రుల వైపు చూసినట్లుగా చూసి ఉత్తరం వైపు నడవసాగాడు హఠాత్తుగా అతను వణికిపోయాడు నమ్మశక్యం కాని సంగతి మందగిస్తున్న కంటి చూపు మోసం చేయటం లేదు కదా అనుకున్నాడు అక్కడ ఎముకులు తేలిన ఓ పశువును చూసి ఆ వృద్ధుడి హృదయం కృంగిపోయింది కళ్ళు చీకట్లు కమ్మాయి జలధరింపు కలిగింది అవును అది కన్ననే కన్నన్ అంటూ గుండె లోపల నుంచి కేకవేశాడు ఒక్క గంతులు ఆ పశువులను చేరుకున్నాడు తనకు సౌఖ్యాన్ని ఆశను కలిగించిన ఆ గొంతు విని ఆ పశువు ముద్దుబారిపోయింది కన్నన్ అప్పుడు ఆ బ్రహ్మాండమైన భవనం ముందర తలదించుకొని ఉంది మళ్ళీ ఓసారి దాన్ని చెవుల్లో జీవితం ప్రధ్వనిస్తుంది తలపైకి ఎత్తి చుట్టూ చూసింది బిడ్డ నన్ను గుర్తుపెట్టావా నిన్ను స్థితిలో చూడవలసి వచ్చిందా ప్రేమ స్పందిస్తున్న గుండెలకు అతను ఆ పశువును హత్తుకున్నాడు దాని తల మీద నిమిరాడు ఆ చేతులు స్పర్శ గుర్తించగానే అది తోకెత్తింది అది తన నోటితో కాదు హృదయంతో ఏడ్చింది కన్నన మీద కూడా ముద్ర పడిందేమోనని చూశాడు వసే అవును వెనక కాళ్ల మీద ముద్ర స్పష్టంగా ఉంది దాన్ని చెరిపేయటానికి ప్రయత్నించాడు కానీ మున్సిపాలిటీ వేసిన ఆ నల్ల ముద్రను చెరపడం అంత సులభం కాదు కన్ననుకు కడుపు కింద ఒక రసి కారుతున్న పుండు ఉంది దాని చుట్టూ ఈగలు ముసురుతూ ఉన్నాయి ఇదివరకు ఈ ఎద్దు నీదా అని అడిగాడు ఒక కటికవాడు దీన్ని ఇక్కడ తీసుకొచ్చింది నువ్వేనా అని అతను అడిగాడు ఓసేఫ్ అవును అన్నాడు కటికేవాడు కన్నన్ తన ప్రియమైన యజమాని చెమట బారిన ఒంటిని నాకటం మొదలుపెట్టింది ఆ చెమటను చల్లపరచడానికే అది తన జీవితంలో అత్యధికం వెచ్చించింది తన జీవిత చరమ దశలో కూడా ఆ చెమటే నాకుతుంది ఆ చెమట రుచి దానికి బాగుంటుంది అది దాని జీవితంలో భాగం ముసలి రైతు వెచ్చని కన్నీళ్లు కన్నను ముఖం మీద రాలాయి వెళ్ళని ఇప్పటికీ ఆలస్యమైంది మధ్యాహ్నం లోపు ఈ మాంసం దుకాణానికి చేర్చాలి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్న ఆ యుద్ధాన్ని ఉద్దేశించి అన్నాడు దుకాణదారు రెండు మూడు ఎద్దులను తీసుకొని వెళ్ళిపోతున్న వ్యాపారుల్లో ఒకరు కన్నను కూడా తీసుకురావాలని సైగ చేశాడు అంతే ఇక ఓ రెండు మూడు గంటల్లో కన్నన్ ఈస్టర్ విందుకు మాంసాహారాన్ని ఉంది చీకటి పడుతుంది దీపాలు పెట్టే లోపే ఈ అరుగు ఊడ్చేయమ్మా వసేపు కొంచెం ఎదురు చూస్తున్న మరియా కూతురికి చెప్పింది నాన్న ఇంకా ఆలస్యం ఆలస్యమైంది ఏంటమ్మా అడిగింది కత్తి పని మీద వెళ్ళాడు కదా రాని అంటూ మరియా సర్ది చెప్పింది కొట్టాయింకే వెళ్ళి ఉంటే ఎప్పుడో రావాల్సింది తన బట్టల కోసం ఎదురు చూస్తున్న కత్తి అసహనంగా అంది ఆమె కళ్ళు దారి మీదనే ఉన్నాయి మరే కూడా ఎదురు చూస్తూనే ఉంది వసేపు జాడలేదు దీపం వెలిగించారు కింద ఆమె ఒక తెల్ల ఆకారాన్ని చూసింది అమ్మ నాన్న వచ్చాడు అవునవును నాన్నే కత్తిరి ఆనందంగా కేకలు వేసింది నాన్నను తానే మొట్టమొదట చూశారని సంబరపడింది తల్లి కూతురిద్దరూ ఒకే ఆలోచనలో చూస్తూ నిలబడిపోయారు బట్టల కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఆ యువతి కళ్ళ ముందరే వసేపు కన్నంతో కలిసి లోపలికి వచ్చాడు ఓయ్ ఇది కన్నన్ కత్తిరి ఆశ్చర్యంతో అంది బట్టలేవి నువ్వు దీన్ని కొనుకొచ్చావో అడిగింది మరియా కన్నన్ తన పాత దొడ్లో ప్రవేశించి సంతోషంగా నేల మీద ఉరిగింది వాళ్ళు అతన్ని చెయ్యి వెయ్యి ప్రశ్నలతో వేధించారు గొంతెత్తి అరిచారు వసేపు ఒక్క మాట మాట్లాడలేదు అతని ఒళ్ళంతా చెమటతో తడిసి ముద్దయింది నాన్న నువ్వు నాకింత పని చేస్తావని ఎప్పుడూ అనుకోలేదు కళ్ళ నిండా నీళ్ళతో అంది కత్తిరి బిడ్డ తండ్రి డగ్గుత్తికతో జవాబిచ్చాడు నాకు నువ్వెంతో కన్ననంతే కషాయవాళ్ళు తొండుతో కళ్ళొత్తుకున్నాడు అతను ఆ వాక్యం పూర్తి చేయలేకపోయాడు ఈ విధంగా ఈ యొక్క కథ ఇంతటితో ముగిసింది మనం మరో పాటలు కలుస్తాము అంతవరకు సెలవు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు